Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. జగన్ నమ్మితే అంతే. ఆ ఐఏఎస్ అధికారికి 3 నెలల్లో 2 ప్రమోషన్లు. ఏపీ సీనియర్ ఐఏఎస్ శ్రీలక్ష్మికి జగన్ సర్కార్ శుభవార్త చెప్పింది. ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ప్రమోషన్ ఇస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీనిని తాత్కాలిక పదోన్నతిగా పేర్కొంది. తెలంగాణ కేడర్ నుంచి ఏపీ కేడర్కు వచ్చిన తరువాత 3 నెలల వ్యవధిలో ఆమెకు ఇది 2వ ప్రమోషన్. 2021 జనవరి 18న ఆమెకు ముఖ్య కార్యదర్శిగా ప్రమోషన్ రాగా ఆమెపై పెండింగ్లో ఉన్న కోర్టు కేసుల్లో తీర్పునకు లోబడి ఈ పదోన్నతి ఉంటుందని ప్రభుత్వం అప్పట్లో జారీ చేసిన ఉత్తర్వుల్లో తెలిపింది. శ్రీలక్ష్మికి ప్రమోషన్ దక్కడంతో సోషల్ మీడియాలో ఆసక్తికర చర్చ జరుగుతోంది. ఆమె సీఎస్ రేసులో ఉన్నారనే ప్రచారం మొదలైంది. ప్రస్తుత సీఎస్ ఆదిత్యనాథ్ దాస్ పదవీ కాలం ఈ ఏడాది జూన్ 30 వరకు ఉంది. ఆయన రిటైర్ అయ్యాక శ్రీలక్ష్మికి సీఎస్గా అవకాశం ఇస్తారా అని కొంతమంది నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. శ్రీలక్ష్మికి మరో 5 ఏళ్లకు పైగా సర్వీస్ ఉంది. 2026 జూన్ 30 వరకు ఆమె సర్వీసులో ఉంటారు. ఏపీ సర్కార్ ఆ దిశగానే ప్రమోషన్ ఇచ్చిందనే చర్చ జరుగుతోంది. ఐఏఎస్ శ్రీలక్ష్మి తెలంగాణ కేడర్ నుంచి డిప్యూటేషన్పై ఏపీకి వచ్చే ప్రయత్నం చేశారు. కానీ డీఓపీటీ నిరాకరించడంతో ఆ తర్వాత తన స్థానికతను హైదరాబాద్గా చూపించుకుని క్యాట్ ద్వారా ఐఏఎస్ శ్రీలక్ష్మి గత ఏడాది డిసెంబర్లో తెలంగాణ ప్రభుత్వంలో రిలీవ్ అయ్యారు. ఏపీలో శ్రీలక్ష్మి జీఏడీలో రిపోర్ట్ చేశారు. తర్వాత ఆమెకు ఏపీ సచివాలయంలో పురపాలక శాఖ కార్యదర్శిగా బాధ్యతలు అప్పగించారు. అదే శాఖలో ఆమెకు ప్రత్యేక ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ప్రమోషన్ ఇచ్చారు. ఇప్పుడు ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా పదోన్నతి దక్కింది.